హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కొప్పరాజేశ్వరం యూట్యూబ్ ఛానల్ ముందుగా టాపిక్ స్టార్ట్ చేసే ముందు వన్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన మీకు బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ ట్యాప్ చేసి దాని పక్కన ఆరు మీద ట్యాప్ ఇస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి అప్పుడు మీరే ఫస్ట్ చూడవచ్చు నా ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే హీప్ షార్టింగ్ హీప్ షార్టింగ్లో మనకి మొత్తం టూ టైప్స్ ఉంటాయి మినీ హిప్పు మ్యాక్సీ హిప్పు సో వాటి యొక్క డిఫరెన్సెస్ చూసి మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు అయితే మన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఫార్టీ ఫోర్ లెవెన్ ట్వంటీ టూ సిక్స్టీ సిక్స్ ఎయిటీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం హీప్ సార్టింగ్ ఎలా చేయాలో చూద్దాం సో హీప్ సార్టింగ్ అంటే ఏమీ లేదు ఫస్ట్ మనకి ఒక ట్రీ డైగ్రామ్ వల్ల ఉంటుందన్నమాట సో ట్రీ డైగ్రామ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు నేను మళ్ళీ ట్రీ ట్రీ టెర్మినాలజీ చెప్పినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మీకు నాకు తెలిసి కొత్తగా ఉండవచ్చు సో ఫార్టీ ఫోర్ అనేది రూట్ నోడ్ ఆర్ పేరెంట్ నోడ్ అనమాట ఓకేనా సో రూట్ నోడ్ అనమాట రూట్ నోడ్ ఆర్ పేరెంట్ నోడ్ మనం పిలుస్తాం ఫార్టీ ఫోర్ అంటే ఫస్ట్ ఉన్న ఎలిమెంటు తర్వాత ఇక్కడ చూడండి లెవెన్ ట్వంటీ టూ ఆర్ చైల్డ్స్ ఆఫ్ ది పేరెంట్ నోడ్ అంటే ఫార్టీ ఫోర్కి లెవెన్ ట్వంటీ టూ ఆర్ చిల్డ్రన్స్ అనమాట ఓకేనా చిల్డ్రన్స్ సో ఇట్ ఈజ్ ఏ మ్యాక్సీ హిప్ మ్యాక్సీ హీప్ అనేది ఎందుకు ఉందని చెప్తాను సో ఇట్ ఏ మ్యాక్సీ హీప్ అనమాట సో ఇప్పుడు మనం హీప్ సార్టింగ్ అప్లై చేద్దాం సో హీప్ సార్టింగ్ అప్లై చేయాలంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇచ్చిన ఇలా ఎరీ ఎరైలో ఇచ్చిన ఎలిమెంట్స్ని మనం హీప్ సార్టింగ్లో మార్చాలంటే ఫస్ట్ ఫార్టీ ఫోర్ని రూట్ నోట్ రాసుకోండి ఎప్పుడైనా సరే రూట్ ఆర్డర్ అనమాట సో నేను ఫామ్లో చెప్తాను నోట్తో జాగ్రత్తగా రాసుకోండి సో ఫామ్లో ఏంటంటే రూట్ లెఫ్ట్ రైట్ ఓకేనా మళ్ళీ రూట్ లెఫ్ట్ రైట్ అది ఫామ్ అనమాట హీప్ సాటింగ్ జాగ్రత్తగా సో ఇప్పుడు ఫార్టీ ఫోర్ రూట్ లెఫ్ట్ లెవెన్ రైట్ ట్వంటీ టూ ఓకేనా మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికి కూడా అంతే ఇక్కడ ఇది రూట్ కదా మళ్ళీ దీనికి లెఫ్ట్ ఏంటి సిక్స్టీ సిక్స్ రైట్ ఎయిటీ ఎయిట్ సో మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ సో ఇక్కడ రూట్ ట్వంటీ టూ లెఫ్ట్ ఎయింటి ఫిఫ్టీ ఫైవ్ రైట్ సెవెంటీ సెవెన్ ఓకే సింపుల్గా అర్థమైపోయింది ఓకేనా మళ్ళీ మళ్ళీ మీకు డిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి మనం చేస్తుంది ఏంటంటే మ్యాక్సిప్ అనమాట మ్యాక్సీప్ ఏంటంటే పేరెంట్ అంటే పేరెంట్ ఎలిమెంట్ అనేది చిల్డ్రన్ ఎలిమెంట్ కంటే బిగ్గర్గా ఉండాలి ఓకేనా అది ఒక కండిషన్ మనకి మ్యాక్సీప్లో సో ఇక్కడ మనకి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఎయిటీ ఎయిట్ పేరెంట్ అంతా లెవెన్ ఓ ఇక్కడ లెవెన్ కదా సో లెవెన్ అంటే ఏంటి సిక్స్టీ సిక్స్కి ఎయిటీ ఎయిట్కి బిగ్గర్గా ఉంది చీ సారీ స్మాలర్గా ఉంది సో స్మాలర్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో పెద్ద ఎలిమెంట్ ఏంటంటే ఎయిటీ ఎయిట్ అనమాట సో ఎయిటీ ఎయిట్ ఇక్కడికి వస్తుంది లెవెన్ ఇక్కడికి వస్తుంది ఓకేనా సో అదే మనం ఇక్కడ చేసాం సెకండ్ అనమాట ఇది సెకండ్ సెకండ్లో మనం అదే సేమ్ అదే స్టెప్ ఇక్కడ చేసాం ఓకేనా సేమ్ అదే ఇక్కడ చేసాం తర్వాత తర్వాత ఈ టైప్ వచ్చేసేయండి ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ టూ మళ్ళీ ఇక్కడ కూడా మనకి పేరెంట్ స్మాల్ ఎలిమెంట్ అనమాట ఇరవై బిగ్గర్ ఎలిమెంట్ ఏంటి సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పేరెంట్లోకి వస్తుంది ట్వంటీ టూ లోకి వస్తుంది అదే మనం కింద ఇక్కడ చేసాం ఓకేనా కింద ఇక్కడ చేసాం దీని ఒక థర్డ్ పాయింట్ అనమాట స్టెప్ కాదు థర్డ్ పాయింట్ ఇది ఓకేనా జాగ్రత్త చూడండి సో ఇలా చేసాం కదా తర్వాత మనం వన్స్ ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ తర్వాత స్టెప్ ఏమైందో వెయిట్ మినిట్ సో సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసే పార్టీకి ఫార్టీ ఫోర్ సెవెంటీ సెవెన్ వచ్చినాయి కదా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ రెండింటిలో ఏది ఎలిమెంట్ చూసుకొని ఇక్కడ స్వాప్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంటే ఇక్కడ రూట్ నోడు ఎయిటీ ఎయిట్ ఉంది కదా సో మాలు పేజీలు అక్కడ ఉంది ఫార్టీ ఫోర్ ఉంది అంటే నేను డైరెక్ట్ రాశాను అనమాట సో ఇక్కడ ఎయిటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఏది బిగర్ ఎలిమెంటు ఎయిటీ ఎయిట్ సో ఎయిటీ ఎయిట్ పేరెంట్లు పడుతుంది ఫార్టీ ఫోర్ ఇక్కడికి వస్తుంది అదే ఇక్కడ రాశాను సో కన్ఫ్యూజ్ చేయాలి పడాల్సిన ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇక్కడ రాసాను తర్వాత వీటిని నేను ఎర్రలో రాసుకుంటాను ఎర్రలో కూడా రాసేటప్పుడు సేమ్ అదే ఫార్ములా రూట్ లె లెఫ్ట్ రైట్ ఓకేనా ఎయిటీ ఎయిట్ రూట్ ఫార్టీ ఫోర్ లెఫ్ట్ సెవెంటీ సెవెన్ రైట్ సో మళ్ళీ అట్లానే సేమ్ సిక్స్టీ సిక్స్ అనేది లెఫ్ట్ లెవెన్ రైట్ ఫిఫ్టీ 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 ఫైవ్ లెఫ్ట్ ట్వంటీ టూ రైట్ ఓకేనా అర్థమైపోయింది కదా సో అర్థమైనప్పుడు ఎయిటీ ఎయిట్ ట్వంటీ టూ అనమాట ఎయిటీ ఎయిట్ ట్వంటీ టూ సో ట్వంటీ టూ ఎయిటీ ఎయిట్ కంటే స్మాల నెంబర్ కాబట్టి స్వాప్ చేసుకుంటాయి ఫ్రెండ్స్ స్వాప్ అంటే ఏం లేదు ఎయిటీ ఎయిట్ స్థానం వందలు ట్వంటీ టూ ట్వంటీ టూ స్థానం వందలు ఎయిటీ ఎయిట్ అలా వచ్చేస్తుంది ఓకేనా కింద మిజిల్ మిడిల్ ఎయిన్మెంట్ ఏం మారదు సో ఎయిటీ ఎయిట్ అనేది రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే బిగ్గర్ నెంబర్ కదా మనకు కావాల్సిన స్మాలర్ నెంబరే సో బిగ్గర్ నెంబరే కాబట్టి ఎయిటీ ఎయిట్ రిమూవ్ అయిపోతుంది మళ్ళీ అవే అవే తీసుకొని కింద ఇట్లా చేస్తాను అనమాట ట్వంటీ టూ రూట్ ఫార్టీ ఫోర్ లెఫ్ట్ సెవెంటీ సెవెన్ రైట్ మళ్ళీ ఫార్టీ ఫోర్ రూట్ సిక్స్టీ సిక్స్ లెఫ్ట్ లెవెన్ రైట్ సో సెవెంటీ సెవెన్ వన్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది ఇక్కడ అవసరం లేదు ఇక్కడ మనకి లెఫ్ట్ రాయాలి ఓకేనా రైట్ లేదు కాబట్టి మన రాని అవసరం లేదు చూసుకోండి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లెఫ్ట్ అనమాట ఓకేనా అలా అయిపోయింది సో ఇరవై నేటి కంటే బిక్కి రిణి సిక్స్టీ సిక్స్ సో సిక్స్టీ సిక్స్ ఫార్టీ ఫోర్లో ఫార్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ప్లేస్లోకి వచ్చేస్తుంది సో ఇక్కడ సింపుల్గా అది ఓకేనా వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్లో కూడా అంతే ఫ్రెండ్స్ సెవెంటీ సెవెన్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ టూ సో ఇక్కడ ట్వంటీ టూ అనేది ఫిఫ్టీ ఫైవ్ కన్నా తక్కువ కాబట్టి పేరెంట్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ టూ చైల్డ్ అయిపోతుంది అదే రాసేసాను సో మళ్ళీ దీన్ని ఎర్రలా రాసుకుంటాను ఎర్రలా రాసుకున్న తర్వాత రెండు స్వాప్ చేసుకోండి సెవెంటీ సెవెన్ ట్వంటీ టూ సెవెంటీ సెవెన్ క్యాన్సిల్ అయిపోతుంది ట్వంటీ టూ మళ్ళీ స్టెప్ త్రీ అనమాట స్టెప్ టూ ఉందాక అది స్టెప్ త్రీ ట్వంటీ టూ మళ్ళీ ఇది బిగ్గర్ నెంబర్ అనమాట సో అలా రాసేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ బిగ్గర్ నెంబర్ సో సిక్స్టీ సిక్స్ అనేది సిక్స్టీ సిక్స్ అనేది పేరెంట్ నోటికి వెళ్ళిపోతుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను దగ్గర రాయలేదు సారీ సో ఇది మాట మనకి థర్డ్ స్టెప్పు సో చూసి చూసారా సిక్స్టీ సిక్స్ అనేది పేరున్నోడి గెలిపోయింది అనమాట సో మళ్ళీ వాటిని ఎర్రలో రాసుకుంటాను ఎర్రల ఫామ్లో ఏంటి రూట్ ల్యాఫ్ట్ ట్రైట్ రూట్ లెఫ్ట్ రైట్ అది రాసేసుకున్నాను సిక్స్టీ సిక్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో కామల్గా రాసేసుకుంటాను ఈ ఫామ్లు మట్టి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలాంటి ఎలిమెంట్స్ అయిపోయినా మీరు ఈ ఫామ్లో కానీ గుర్తుంచుకుంటే ఈజీగా రాయగలరు స్టెప్ ఫోర్ కూడా చూసారు కాబట్టి మీకు అర్థమైపోనుకుంటున్నాను సో స్టెప్ ఫైవ్ అనమాట ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ లెవెన్ ఫార్టీ ఫోర్ అనేది ఆల్వేస్ బిగ్గర్ సో ఫార్టీ ఫోర్ ట్వంటీ టూ ఓకే ఎలా రాసుకున్నాను ఇక్కడ స్వాపింగ్ జరుగుతుంది ఫార్టీ ఫోర్ ఎలిమినేట్ అయిపోతుంది లెవెన్ ట్వెల్వ్ స్టే స్టెప్ నెంబర్ సిక్స్ లెవెన్ ట్వంటీ టూ ఓకే ట్వంటీ టూ అయిపోతుంది ఫ్రెండ్స్ బిగ్గర్ నెంబర్ కాబట్టి ట్వంటీ టూ లెవెన్ మళ్ళీ నెలలో స్వాప్ చేసుకుంటాయి ట్వంటీ టూ ఆన్సర్ ఈస్ లెవెన్ లెవెన్ వచ్చింది ఇట్ ఈస్ హీప్ సార్టింగ్ కంప్లీటెడ్ మిక్స్ మ్యాక్స్ సీప్ అనమాట సో మ్యాక్స్ ఇప్ని మనం కంప్లీట్ చేసుకుని స్టార్టింగ్ చేసాం బై శివరామ్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్